రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు. హైదరాబాద్ లో ఈ రోజు తెల్లవారుజామున 3:25 కన్నుమూశారు. ఆయనకు భార్య ముగ్గురు కుమార్తెలు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరమవదించారు. హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణంరాజు మరణంతో యావత్ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా ప్రత్యేకమైన మాడ్యులేషన్ డైలాగ్ డెలివరీతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను అభిమానులు సంపాదించుకున్న కథానాయకుడు ఆయన. సీనియర్ హీరోలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు స్థానం ఉన్న స్టార్ హీరో ఆయన. హీరోగా కెరియర్ మొదలుపెట్టి ఆపై విలన్గా మారి ఆపై కథానాయకుడిగా రెబల్ స్టార్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన రౌద్రరసమైన, కరుణరసమైన, హాస్యమైన, ప్రేమైన, నవరసాల్లోని ఏ రసాన్నైనా అవలోకగా పండించి సత్తా చూపిన నిన్నటి తరం హీరో ఆయన. రెబల్ స్టార్ హీరోగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు కృష్ణంరాజు. కృష్ణంరాజు మరణంతో దేశంలోని సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.